ప్రజా సంక్షేమమే వైసీపీ ధ్యేయమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కాడుబండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడారు. గత ప్రభుత్వం రాజధానిలో లేఅవుట్లు వేసి భూములను దోచుకుందని, ఈ ప్రభుత్వం లేఅవుట్లను వేసి పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసి ఓర్లను తయారు చేస్తుందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ అయిన గుంకలం లేఅవుట్లో బుధవారం లబ్దిదారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల లబ్దిదారులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, నాయకులు కుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా జనవరి 7వ తారీఖుకి పూర్తి చేసి జనవరి 7వ తారీఖున సంక్రాంతికి ముందే ఒక వారం రోజుల ముందే మనకు సంక్రాంతి వచ్చిందనే భావంతో నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆ రోజు ముగింపు కార్యక్రమం చాలా భారీగా చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. ఇంకా అదొక్కటే కాకుండా కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ వలన ఎవరికైతే పిల్ల పట్టాలు రాలేదు వారందరికీ కూడా 90 రోజుల్లో వాళ్ళ సచివాలయంలో ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తుని బేస్ చేసుకుని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అటన్నింటినీ సరిదిద్ది 90 రోజుల్లో మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇళ్ళు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మూడు అంశాలు ముఖ్యమంత్రి కార్యక్రమం ఒకటి, ఆ తర్వాత మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ 90 రోజుల్లో సచివాలయాల్లో దరఖాస్తులు పెట్టుకోవడం కావడం, మూడోది ఏంటంటే మధ్యలో ఈ రెవెన్యూ అధికారులు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదే ఇళ్ళ పట్టాల కార్యక్రమం చురుకుగా గ్రామాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుకున్నాం. 7వ తారీఖు నియోజకవర్గంలో అందరికీ కూడా ఇల్లు పట్టాలు అందజేసి భారీగా ఒక ర్యాలీ కార్యక్రమం, ముగింపు కార్యక్రమం కొత్త వలసలో కూడా కొత్త వలసలో పెడదామని నిర్ణయం చేయండి. జగన్ జిల్లాలో అందరి మీద ఎంతో ప్రేమతో ఈరోజు వయసు ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి 6 కోట్ల జనాభాలో ఎవరెవరైతే అవకాశాలు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరెవరికైతే ప్రభుత్వ సహాయం కావాలో వారందరినీ కూడా ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవని ఎదిగిన రీతిలో ఆంధ్ర రాష్ట్రంలో పేదవాళ్ళు ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరు ఉండకూడదని సుమారుగా 31 లక్షల పైచిల్కి ఇల్లు ఇళ్ల పట్టాలు ఇస్తూ వాటి నిర్మాణం కూడా చేయించడానికి చేస్తున్న ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా రేపు విజయనగరంలో 30వ తారీఖున గుంకలం లేఅవుట్కి వస్తున్నారు. అయితే ఈ ఇళ్ల పట్టాల పథకం అనేది ముఖ్యంగా బాగా వెనుకబడిన వారికి సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా